అదే భిక్షాపతి, మాది వచ్చేసి దుగ్గొండ మండలం, దుగ్గొండ విలేజ్, వరంగల్ డిస్టిక్. మేము కావే 3 ఎకరాలలో పత్తి వేసాము. అది కావే 36 రకాన్ని ఎంచుకొని వేయడం జరిగింది. దీంట్లో మేము అందరికంటే చూస్తే మనకు దుక్కి ఈసారి వర్షాలు లేట్ అవడం వల్ల జూలై 22కు మేము ప్లాంటేషన్ చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 మంత్స్లోనే మనకు చెట్టు అనేది బాగా పెరిగింది. దానికి ఇప్పుడు చూసుకుంటే దాదాపు చెట్టుకు 100 గుంజ 100 అంచెల్లి 150 దాకా పిందే పూత ఉంది. నాకైతే ఇది మంచి రిజల్ట్ ఉంది, మంచిగా అనిపించింది. ఈ రకం కావేరిని వాడడం వల్ల లాభాలు బాగానే ఉంటాయి, బాగానే అనిపిస్తుంది. పురుగు మంది ఏమన్నా కొట్టారా ఇప్పటి వరకు? 2 మంత్స్ అవుతుంది, 2 మంత్స్ ఒక్కసారి కూడా స్ప్రే చేయలేదు, ఒక్కసారి కూడా వేయలేదు, కింద ఫర్టిలైజర్ కూడా వాడలేదు. అంటే ఎరువులు ఒక్కసారి వేసారా అసలు? అది కూడా అసలు అది కూడా వేయలేదు. ఫస్ట్ దుక్కిలోనే మేము దుక్కి వేసిన ఎరువులు ఇది, దుక్కిలో మందలు పెట్టేసినాం అంతే. ఇప్పటి వరకు ఏము ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ ఏం వాడలేదు ఇప్పటి వరకు. ఇతర రకాలతో పోల్చుకుంటే మీకు ఏమైనా తేడా? కొంచెం అతి తొందరగా కాయ పడి పూత వచ్చి పింద పడే అవకాశం ఉన్నది, తొందరగా అయిపోతుంది. మనకు ఎర్ర పువ్వు వస్తుంది కదా, అది రాకముందే మనకు ఒక క్రాప్ వచ్చే అవకాశం ఉంది. మీరు మొక్కలు ఏమైనా గమనించారా? అంటే ఇప్పుడు ఇతర రకాల మొక్క మన మొక్కలు మన చెట్టు ఎలా అనిపిస్తుంది మీకు? ఏపుగా పెరిగి కొనుపులు చాలా దగ్గరగా వస్తుంది. బ్రాంచింగ్ బ్రాంచింగ్ సూపర్ ఉంది. బ్రాంచింగ్ ఓకే, చూడండి ఒక బ్రాంచింగ్ ఎన్ని వస్తున్నాయి. మీరు ఇంకొక ఎరువు ఇంకో డోస్ వేస్తే ఇంకా మీకు అసలు అసలు ఒకసారి మేము స్ప్రే చేసేది ఉంటే బాగుండేది. ఓకే ఓకే, పట్లేదు కానీ పెస్టిసైడ్ కానీ వాడేది ఉంటే. ఇప్పుడు మీ ఊర్లో మీ మండలంలో మీరు తిరుగుతూ ఉంటారు కదా, ఇక్కడ చూసిన పత్తి రకాల్లో మనది మీకు తేడా ఏమన్నా కనిపిస్తుందా? అన్ని రకాలు యూజ్ చేసినా, నాకు నేను ఒక 10 ఎకరాలు వేస్తాను, దీంట్లో ఇది బెటర్ అనిపించింది నాకు. ఓకే ఓకే, నేను 5 ఎకరాలు పెట్టినా, 3 ఎకరాలు ఇదే పెట్టినా. ఓకే, మిగతా దాంతో పోల్చుకుంటే ఇది బెటర్ అనిపిస్తుంది. ఓకే థ్యాంక్స్ అండి.